రెండవసారి అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత శాసనసభ డౌన్ చేయండి అప్ప లోగోలు సమావేశాలను మొక్కుబడిగా నడిపించడమే కాకుండా శాసనసభ గౌరవాన్ని ఔన్నత్యాన్ని మట్టిలో కలిపి శాసనసభ్యులకి గడ్డి పోసల్లాగా శాసనసభని మరొక పనికిమాలిన సభలాగా మార్చే దాంట్లో గత అనేక సమావేశాల సందర్భంలో 2 రోజులు 3 రోజులు సమావేశాలు జరుపుకోవడం ఆ సమావేశాలు కూడా ప్రతిపక్ష పార్టీ నీచమైన సంస్కృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయినసారి సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఆనాడు రాజాసింగ్ గారు రఘునందన్ రావు గారు మేము బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సమావేశాలు కాడే సందర్భం లేదు ఆ సాంప్రదాయం లేదని చెప్పి అన్నప్పుడు మమ్మల్ని అకారణంగా గుర్తేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో అనేక వర్గాల ప్రజానీకం ఇవాళ వాళ్ళ వాళ్ళ సమస్యల మీద మాలాంటి వాళ్లకు పార్టీలకి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి అయ్యా మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం, మా బతుకులు అగమ్యగోచరంగా ఉన్నాయి, మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు లేడా, ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉంది అని చెప్పి అనేక దరఖాస్తులు వస్తూ ఉంది. నిన్న కాక మొన్న ఒక విఆర్ఏ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అదే రోజు గ్రామ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ టీచర్లుగా పనిచేస్తూ గెస్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళకి యూనివర్స్ లేక, జీతాలు లేక, కుటుంబాన్ని పోషించలేక, మేము కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం, కన్న బిడ్డలకు కూడా మేము అన్నం పెట్టలేకపోతున్నామని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం కానీ ఏ ఉద్యోగం కానీ మన సంతోషంగా లేదు, ఎవరిని కదిలించినా టెన్షన్ ఉంది కాబట్టి అలాంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రస్తావించమని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఒక నోటీసు పంపించింది 6వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు 3 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా నా 20 సంవత్సరాల చరిత్రలో ఇట్లాంటి ప్రాక్టీస్ ఎప్పుడు చూడండి. ప్రభుత్వ పరంగా శాసనసభకి ఇన్ని రోజులు జరగాలని చెప్పి ప్రతిపాదన చేసినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా కూర్చొని ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, సమస్యలను బట్టి మళ్ళీ దాన్ని పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది, కానీ బిఎస్సీని కన్సల్ట్ చేయకుండానే ఇవాళ మూడు రోజుల సమావేశాలని చెప్పే పద్ధతి అయితే ఉందో కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ నియంతృత్వానికి ఇది నిదర్శనమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీగా ఇవాళ మాకు ఏ దరఖాస్తులు అయితే ఇవాళ టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, విఆర్ఏలు కానీ, విఆర్ఓలు కానీ, ఇలా దళిత బంధు పేరిట అన్యాయం జరుగుతుంటుంది వాళ్ళు కానీ, అదేవిధంగా అనేక రకాల అవమానాలు, అనేక రకాల దుర్మార్గాలు కొనసాగుతూ ఉన్నాయి. అది దాని రూపంలో కావచ్చు, అది భూప్రక్షాల రూపంలో కావచ్చు, ఇవాళ పోడు భూముల వ్యవసాయ రూపంలో కావచ్చు, ఇవన్నిటి మీద ప్రభుత్వాన్ని వెళ్ళిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పక్షాన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.